కొంచెమా నానమ్మని అడుగుతానవా, మా చిన్నోడికి చాలా ఇష్టం అసలు మినప్పప్పు. కాదు, ఈవిడ మా అత్తయ్య గారు పిల్లల కోసం నైట్కి ఇడ్లీ చేయడం కోసం అని చెప్పేసి మినప్పప్పు రుబ్బుతున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం 3 అవుతుంది. బయట కూడా రోకలు ఉంది కానీ ఆ రోళ్ళ రుబ్బడానికి అవ్వదు, ఎందుకంటే ఎండకి మొత్తం మాడిపోయి ఉంటుంది కాబట్టి చేతులు కూడా పట్టుకోలేము. చిన్న తిరగల్లా రుబ్బుతుంది. దీన్ని ఏమంటారు, పేరేంటి దాని పేరు? రోకలు, రుబ్బు రోలు, రుబ్బు రోలు. ఈయన మా అల్లుళ్ళు. ఈయన పేరు చైతు, చైతన్య. చైతన్య అంటే వీళ్ళు ఊరు తోకలు వలసా. మా గగన్ గడు మాత్రం తోక తోక అని పిలుస్తారు. నవరా, ఒక్కొక్కట్లా ఒక్కటే అని చెప్తాడు. ఈడు చెప్పరా ఒకసారి. ఈయన మా బాన్గాడు, మా అల్లుడు. వీడందరికన్నా పెద్ద అల్లుడు. వీడిది పరశురాపురము. దొంగ దొంగ. ఈడు మా గగను, నా కొడుకు. పాపి పిగ్ ఇది, చిన్న పాపి పిగ్. అందరికన్నా చిన్నవాడు మా చిన్నగాడు. చూడండి మా చిన్నగాని చూడండి. ఇంకా చాలేదు అరచి నీకు పప్పు. నానమ్మని అడుగుతున్నావు పప్పు చెప్పరా. వీడు చూడండి మెల్లగా మా అత్తయ్య రుబ్బుతా అంటే మెల్లగా తీసుకొని తినేస్తాడు పప్పు. విలేజ్ పప్పు అండి, మామూలుగా కొన్నదైతే ఎవరు తినే దీంట్లో. పిల్లలతో అలా సరదాగా హ్యాపీగా ఉంటుంది. మా శని బాబు మరిది, మా పెద్ద బాబు మరిది. ఎవర్రా? మా శని బాబు మరిది, మా పెద్ద బాబు. ఏం పేర్రా మా ఆడ పేరు? గగను వేదన్నారు. వాడి బాబు చేయాలని వీడియో తీసుకున్నాం. కొంత అమ్మ జరిగి ఎరుగుతాడు తండ్రి. అది అంత రికార్డ్ అవుతుంది చూడండి.